ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొండిగా ఎంత పకడ్బందీగా ఉంటారో, ఆయన దగ్గరున్న నేతలు కూడా ఆయనను చూస్తూ పెరిగిన లీడర్లు కూడా అంతే పట్టుదలతో ఉంటారు, అంతే క్రమశిక్షణ అవసరమైతే అంతే దిగింపు దిశగా అడుగులు వేసే తత్వం ఉంటుంది. ఇక అందరికీ తెలిసిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, ఆయనే పేర్ని నాని. పేర్ని నాని ప్రత్యేకత కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు, నోటి మాట చెంపదెబ్బలాగా ఉంటుంది ప్రత్యర్థులకు, తీపిగా తీయగా ప్రజల మనసు దోచుకునే నైజాం కూడా ఉంటుంది నాని దగ్గర. పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పిల్లర్లనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్న వీళ్ళలు ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో ఉన్నది ఉన్నట్లుగా ముఖంపై మాట్లాడే తత్వం కలిగిన వ్యక్తులు. తాజాగా ఈరోజు జరిగిన ఒక మీటింగ్లో పేర్ని నాని అలాగే రియాక్ట్ అయ్యారు, అంతే మొండితనంతో ఉన్నారు, అంతే పకడ్బందీగా డిసైడ్ అయ్యారు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశాల్లోకి హాజరైన పేర్ని నానికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎందుకయ్యా కోపం వచ్చిందంటే, పేర్ని నాని హాజరైన ఈ మీటింగ్ కు ఆ జిల్లాకు సంబంధించిన సమావేశాలకు కలెక్టర్లు గైర్హాజరవుతున్నారట. ఏలూరు జిల్లా కలెక్టర్పై మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని చాలా వరకు తీవ్రంగా ఆగ్రహం చెందారు. జెడ్పీ మీటింగ్లకు హాజరయ్యే ఉద్దేశం అసలు కలెక్టర్లకు ఉందా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు నేరుగా. ఒకవేళ మీటింగ్లకు వచ్చే ఉద్దేశం లేకపోతే జెడ్పీటీసీలందరితో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు నిరసన తెలియజేస్తానంటూ లేఖ రాయాలి అని జెడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పల హారిక గారికి సూచించారు పేర్ని నాని. దీంతో అంతా కూడా అవాక్కయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తాము అంటూ ఏకంగా చెప్పుకొచ్చారు పేర్ని నాని. అంతే కదా, మరి పర్ఫెక్ట్ విధానం లేకపోతే ఊరుకునేదే లేదు, తగ్గేదే లేదంటాడు నాని. కలెక్టర్లు అన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతలు కూడా వాళ్ళు మోస్తుంటారు, మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా కాస్త కూస్తూ అలర్ట్గా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు అనేక సందర్భాల్లో, తప్పు చేస్తే పక్కన పెట్టడమే అని. మరి కలెక్టర్లు కావాలని గ్రహేజర్ అవుతుండడం గమనించిన పేర్ని నాని ఆగ్రహం చెందారు. ఇలా చేస్తే కుదరదని జెడ్పీటీసీలు అందరినీ తీసుకుపోయి సీఎం ముందు కూర్చుంటాము అని చెప్పండి, లేఖ రాయండి అంటూ ఏకంగా పేర్ని నాని అనడం సంచలనమవుతుంది. వ్యవస్థ అంటే వైవర్ల గౌరవం ఉండాలి కదా, అతను ప్రజాస్వామ్య నియంత్రణ కూడా కరెక్ట్ జిల్లా అంతా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్య చట్టంలో వారు భాగస్వామ్యం అనుకుంటారా లేదా? వ్యవస్థలు అంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంటే మనం ఒకటే చెప్పడానికి ట్రైనింగ్ ట్రైనింగ్ జిల్లా కలెక్టర్కి జెడ్పీ చైర్పర్సన్ జెడ్పీటీసీ అందరం కూడా ముఖ్యమంత్రి గారి పై కూర్చుంటాం, నువ్వు వస్తావా రావా ఒకసారి మీటింగ్ కానీ ఇంకోసారి రాకపోతే కానీ బెటర్ రైట్. ఇవాళ ఉప్పాల హారీ గారు మీరు రాశారు ఆ చేరికి, ఆ చేరికి జిల్లాకి విరిగి ఉన్నప్పుడు మనకి ఎవడైనా ఉంటే మరి కరెక్ట్ అవని ఎవరైనా ఉన్నాయి మరి ఇంత బరి తగ్గించిందా? ఒకరోజు మీటింగ్ రాదు, ఒక అధికారి రాదు ఏలూరు జిల్లా నుంచి, మరి ఇక్కడ డెప్యూటీసీలు ఏమో ఎంపీలు ఏమో మరి ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్న సమాధానం చెప్తారు, మీరు మాత్రం సీరియస్ గా మీరు రాయండి కరెక్ట్ గా రాస్తారు. ఇవాళ తీర్మానం అయితే చేయమని నా రిక్వెస్ట్ అయితే జిల్లా పరిషత్ జనరల్ వాటిలో తీర్మానం చేసి అతనికి నిరసన తెలియజేయండి, తెలుసుకోవాలి కరెక్టర్కి ఈ రకంగా తెలుసుకోవాలని జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గాని ఒక అధికారి గాని ఈ సమావేశానికి రాకపోవడం అనేది మేము మా నిరసన తెలియజేస్తాం. ఒకసారి అలాగే సార్.